నారాయణ్ ఖేడ్. ఈ పేరు చెప్తే వెనకబాటుతనం గుర్తుకు వస్తుంది. బాల్య వివాహాలు, శిశు విక్రయాలు ఒకప్పుడు సాధారణం. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కానీ సభ్య సమాజం తలదించుకునే నయా దందా మొదలైంది. పెళ్లిడుకొచ్చిన యువతులకు, పెళ్లైన మహిళలకు సైతం బేరాలు పెడుతున్న ముఠాలు మాటువేశాయి. తండాలో సాగుతున్న దందాలపై స్పెషల్ రిపోర్ట్. నారాయణ్ ఖేడ్ అంటేనే వెనుకబాటుదనానికి నిరసనం. ఇక్కడ శిశు విక్రయాలు గతంలో కామన్, కానీ ఈ ప్రాంతంలో నయా దందా మొదలైంది. ఇంతకీ ఈ నయా దందా ఏంటి, నారాయణ్ ఖేడ్ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఈ విషయాలు ఒకసారి తెలుసుకుందాం. దండాల్లోని పేదరికం, లంబాడీల అమాయకత్వమే వాళ్లకు ఆసరా. మీ కష్టాలు తీరుస్తామంటూ ఎంటర్ అవుతారు, కాసులు ఎరవేస్తారు, యువతలకు వెలకట్టి పెళ్లి పేరుతో కొనుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లను రాజస్థాన్, గుజరాత్ తరలిస్తారనే సమాచారం ఖేడ్లో గడప గడపకు తెలుసు. అంతా ఓపెన్ సీక్రెట్. ఈమె పేరు సరిత. బాల్య వివాహం చేశారు, అది కూడా రెండో పెళ్లి వారికిచ్చారు. బిడ్డ పుట్టాక విభేదాలు రావడంతో పుట్టింటికొచ్చింది. కొన్నాళ్ల తర్వాత తల్లి బిడ్డ కనిపించలేదు. గ్రామస్తులు ఆమె తండ్రిని నిలదీస్తే అమ్మేశానంటూ నిజం ఒప్పుకున్నాడు. అమ్మేసినాడు, గుజరాత్ కి అమ్మేసినాము అని వాళ్ళ తండ్రులే చెప్తారు. చాలా మంది పెద్ద పెద్దలో కూడా చేతులు ఉన్నాయంట. దీంట్లో వీళ్ళ తల్లిదండ్రులకి 10,000 12,000 ఎట్లా ఇస్తారంట, మిగిలిన డబ్బులన్నీ వాళ్ళ సొంతమే అవుతున్నాయి. పెళ్లి చేస్తే బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టి ఆటే పోయింది మేడిపల్లి దిగ్. మేడిపల్లి దిగిపోయితే ఆటే అమ్మేసింది సార్. ఇంకా మాకు తెలియదు, రాలే రాలి. సరితను బేరం పెట్టినప్పుడు కొనుక్కున్న వ్యక్తి మరో యువతి కోసం నారాయణ్ ఖేడ్ రావడం స్థానికుల కంటపడ్డంతో పాత విషయం బయటకొచ్చింది. కొండాపూర్ తండా, హనుమాన్ గడ్డ తండా, పిప్రి తండా, జప్టా తండా, ఇలా చాలా చోట్ల అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. ఇక్కడ నుండి రాజస్థాన్ కి తీసుకెళ్తూరు గాని అక్కడ వ్యభచారం చేస్తురా, వాళ్ళకు ఏమైనా పెళ్లి చేసి వాళ్ళ ఫ్యామిలీ తోటి వాళ్ళు ఉన్నారా అనేది విషయం తెలియదు, క్లారిటీగా తెలియదు మాకు. ఓసారి గతంలో మాకు తెలిసినప్పుడు, ఓసారి సిటీ లాడ్లు ఉన్నప్పుడు మేము మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కాంప్లైంట్ ఇచ్చాము. కాంప్లైంట్ ఇచ్చేసరికి ఇలా ఒక 5-6 సంవత్సరాల నుంచి పిప్రి తాండా నుంచి కానీ, ఇక్కడ చప్టా నుంచి, ఇరక్పల్లి తాండా నుంచి, మల్పరేడి తాండా నుంచి ఇప్పటిదాకా ఒక 5-6 పిల్లలను ఇక్కడ నుండి రాజస్థాన్కి తీసుకెళ్ళడం, అమ్మేయడం జరిగింది సార్. సరిత, ఆమె బిడ్డ ఏమయ్యారో, ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. అసలు ఆమె బతికుందో లేదో కూడా అర్థం కావడం లేదు. పేదరికంతో పెద్దోళ్లు ఆడుకునే వికృత క్రీడ ఇది. మానవత్వం ఉండదు, మంచి చెడు ఆలోచించారు, అసలు మనుషుల్లానే ప్రవర్తించారు. వాళ్లకు అమ్మాయిలుంటే అంగట్లో సరుకు, మార్కెట్లో వస్తువుల కోసం బేరం చేసినట్టు అమ్మాయిల్ని కొంటారు. ఎక్కడకు తీసుకుపోతారో, ఏం చేస్తారో తెలీదు. రాజస్థాన్, గుజరాత్ ముఠాలకు స్థానిక నాయకులు బ్రోకర్లుగా మారారా? ఇక్కడి వాళ్లే ధన పిశాచాలుగా మారి సహకరిస్తున్నారా? అమ్మాయిల అమ్మకాలు కలకలం రేపుతున్నాయి. కొండాపూర్ తండాలో సరిత, హనుమాన్ తండాలో అనిత, ఇలా ఎందరో బాధితులు. వాళ్ళని రాజస్థాన్, గుజరాత్ కు తీసుకువెడుతున్నారని మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏం జరుగుతోందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. తొలుత బ్రోకర్లు రంగప్రవేశం చేస్తారు, ఆ తర్వాత ముఠా పెద్దలు తెరపైకొస్తారు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని, మీ కష్టాలు తీరేందుకు డబ్బులిస్తామని చెప్తారు. ఒక్కో యువతిని 10 నుంచి 15 లక్షలకు కొనుక్కుంటారు. ఇందులో బ్రోకర్లకందే కమిషనే ఎక్కువ. పెళ్లి చేసుకుంటామని అమ్మాయిల్ని కొనుక్కుని వెళుతున్న ముఠాలు వాళ్ళని ఏం చేస్తున్నాయి, ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో అమ్మాయిల కొరత తీవ్రంగా ఉందట. యువకులకు పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారిందట. కుటుంబంలో ఒకరు పెళ్లి చేసుకుని మిగతా వారు ఆమెను భార్యలా ట్రీట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ దుర్మార్గానికి స్థానికులు ఒప్పుకోరు కాబట్టి నారాయణ్ ఖేడ్లోని తండాలపై దృష్టి పెట్టారని స్థానికుల అనుమానం. ఆర్థికంగా చితికిపోయిన ఇక్కడి తల్లిదండ్రులు వాళ్ల వలలో ఈజీగా పడిపోతున్నారు. అట్లా అమ్ముడు పోతే ఎట్లా పరిస్థితి? 10-12 లక్షలకు అంటారు. మా కాకాకైతే
ఒక ఫోన్ ఇప్పించారంట. అరే ఎట్లా అమ్ముతురా భయ్ ఫోన్ ఇప్పించారు అంటే నాకు చాలా ఇబ్బంది వచ్చింది అటు ఇచ్చేసినా అంటుడు. ఇప్పుడు ఒక మా కొండాపూర్ స్కూల్ తండలో ఒక అమ్మాయి బాబు వాళ్ళ పిల్ల. ఇప్పుడు ఒక ఫస్ట్ ఆమె కమ్మేసారు, సెకండ్ ఆమె కూడా మాలను చూస్తారు. రీసెంట్ గా 1 మంత్ బ్యాక్ హనుమాన్ మందిర్ తండలు కూడా ఒక ఆమెను అమ్మేసారు. రాజస్థాన్ గుజరాత్ కమిషన్ల మీద అమ్మితే ఇక అందరి ఊళ్ళో మొత్తం మంచి అమ్మాయిన మళ్ళా. అదే రీజన్ కావాలి మాకు. ఎంతనా కానీ కక్రూత్ పైసల కోసం అమ్ముడు పోతే బాగుండదు. ఇప్పుడు రేపటి రాను మా ఊర్లో పిల్లల్ని ఇచ్చేటోళ్ళు కూడా ఉండరు. పిల్లల్ని ఇవ్వాలన్నా తీసుకుపోవాలన్నా భయపడతారు. పెళ్లి చేసుకుంటామని వస్తుండటంతో అంతా చట్టబద్ధంగా సాగుతున్న తంతుగా కనిపిస్తుంది. దీంతో పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. బ్రోకర్ల ప్రమేయం, డబ్బులు చేతులు మారుతుండడం జరుగుతున్నా ఎవరికీ పట్టడం లేదనే విమర్శలున్నాయి. మీరు అనుకున్నట్టుగా గిరిజనులు ఏమి అమ్మకాలు లేవండి. అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇష్టంతోనే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు రాజస్థాన్ నుంచి 2 ఇన్సిడెంట్లు జరిగాయి. ఆ 2 కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగానే చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళే ఉల్టా ఒక 1 లాక్ 2 లాక్స్ రూపీస్ వాళ్ళకి డబ్బు ఇవ్వడం జరిగింది తప్ప ఎవరు అమ్ముకోలేదండి. బాధిత యువతులు కాదు, వాళ్ళిద్దరు ఇష్టంతోనే పోయారు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడాము మేము. వీడియో కాల్ రాజస్థాన్ మాట్లాడాము. ఒక ఆమె నౌ షీ ఈజ్ ప్రెగ్నెంట్, ఆమె 9 మంత్స్. ఆమె ఇష్టంతోనే పోయింది. ఇంకొక ఆమె కూడా వాళ్ళ చెల్లెలే, ఆమె కూడా ఇష్టంతోనే పెళ్లి చేసుకో. పోలీసులు చెప్తున్నట్టు పెళ్లి జరిగిందనే అనుకుంటే ఆ తర్వాత అమ్మాయిలు పుట్టింటి వారితో కాంటాక్ట్ లో ఉండాలి కదా. అలా జరగడం లేదు. అసలు ఆ యువతుల ఆచూకీనే తెలియడం లేదు. వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారా, మరెవరికైనా మారుబేరానికి అమ్మేస్తున్నారా, మనుషులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారా అనేది మిస్టరీగా మారింది. అమానుష దందా జోరుగా సాగుతుంది. నానంకేడ్ ప్రాంతం నుండి అమ్మాయిలు మహిళల్ని గుజరాత్ పాటు రాజస్థాన్ కూడా తరలిస్తున్నారు. ఈ దందా ఇలాగే కొనసాగితే నారాయణకేడ్ ప్రాంతంలో అమ్మాయిలు మహిళలు కరువయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కనపరస వినోద్ తో జిమ్ విష్ణు, టీవీ5 సంగారెడ్డి.